కేసీఆర్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. రాజకీయాల్లో అప్పుడప్పుడు లిల్లు పుట్లకు అవకాశం వస్తుందని, తెలంగాణలో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందన్నారు కేసీఆర్. ఆ లిల్లీ పుట్లకు అంబేద్కర్ ను గౌరవించే టైం కూడా లేదని మండిపడ్డారు. తన ప్రభుత్వం నిర్మించిందని, కాంగ్రెస్ నేతలు ఆ విగ్రహం దగ్గరకు వెళ్లడం లేదని ఆరోపించారు కేసీఆర్. రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డిలక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని? ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు? మాకు సేవ చేయమని, రాష్ట్రాన్ని బాగు చేయమని, గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు, కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు. కానీ నిన్న అంబేద్కర్ జయంతి, ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి, ఈ లిల్లీ పుట్టుగాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది? అక్కడికి గవర్నమెంట్ పోలే, ఆ మహనీయులంత హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి. వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే, గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. దీన్ని ఏమంటారు? అహంకారమా? కండకావరమా? ఏమనుకోవాలి దీనికి? అజ్ఞానమా? ఎవరు పెట్టిన విగ్రహమే కదా, మనం ఒక విగ్రహమే పెట్టుకోలే. ఆయన పెట్టిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా, సచివాలయానికి కూడా అంబేద్కర్ మహనీయుని పేరే పెట్టుకున్నాం. విగ్రహం కాడికి పోలే, మరి ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు? సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా? అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, మరి ఆడికి పోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు? అంటే అన్ని తీసేస్తారా? మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా? ఏమేం బంద్ చేస్తారు? ఈ లిల్లీ పుట్టుగాళ్ళని నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా. లక్షల రుణమాఫీతో పాటు సమస్యల పరిష్కారానికి రైతులంతా పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు కేసీఆర్. వంచాలంటే మేము కొట్టి వంచాం, మీ ఓటు ద్వారానే వంచాలి. సిద్దిపేట వాళ్ళు మంచి దారి చూపించిన హరీష్ నాయకత్వంలో పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా, 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని, ఎండిపోయిన పంటలకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని, వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా. అమాయకులను బెదిరించడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలను పీకేయడం పోలీస్ డ్యూటీయా అంటూ ప్రశ్నించారు కేసీఆర్. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 10 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పీకేయడం, ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు, ప్రజల గోళ చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త, లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది, అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము ఉన్నామే, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానే, ఒక్కరోజన్న మేము మీ దౌర్జన్యం చేసినామా? ఎవరినన్నా వేధించినామా? మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా, మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం. ఈ ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి, డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా, లేకపోతే మీ మీదకి ప్రజలే తిరుగుబడే రోడ్ వస్తుంది, జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా.